ఓకే నమస్తే అండి. ఏపీ తెలంగాణ చిరంజీవి పవన్ సొంతకేను. నేను ముందు నేను మాట్లాడింది ఏదో భోజనాల గురించి. ప్రభాస్ గారు ఏదో భోజనాలు జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడిన అన్నారు. దానికి తప్పేం మాట్లాడలేదండి. మామూలుగా చిరంజీవి గారు కూడా వాళ్ళ తండ్రి గారికి కూడా జరిగినప్పుడు ఇలాగ మొగలతూళ్ళు భోజనాలు పెడితే బాగుంటది అని అనబోయే ఏదో రోటి మీద తీసుకుని కంగారు మాట తేడా మాట్లాడేశానండి. అది అంతకుంచి ఏం లేదండి. కాకపోతే నేను ముందు చిరంజీవి గురించి పేరుపాలన దత్త తీసుకున్నారు ఇవన్నీ కూడా మాట్లాడేవండి. అవన్నీ తీసేసారండి. అవన్నీ తీసేసి కావాలని నన్ను ఎవరో టార్గెట్ చేసి కావాలని మంచి తీసేసి చెడిన ఒకటి తీసి నన్ను టార్గెట్ చేయాలని ఎవరో కావాలని రిస్క్ చేయడానికి ఇలా పెట్టారండి. చిరంజీవి గారు కూడా అలా మొగలు ఈ మధ్యకాలం మొగలు గురించి ఎక్కువ చెప్తున్నారండి. అది కూడా మాట చెప్పానండి వీడియోలోని. అది ఏ పెట్టలేదు. ఇది మాత్రం ప్రత్యేకించి పెట్టారండి. కావాలని టార్గెట్ చేశారండి. ఏ రకంగా చిరంజీవి పవన్ సందర్భంలో ఒక తప్పుగా మాట్లాడింది కాబట్టి క్షమించారని కోరుతున్నానండి. ఓకే నమస్తే అండి. ఏపీ తెలంగాణ చిరంజీవి పవన్ సొంతకేను. నేను ముందు నేను మాట్లాడింది ఏదో భోజనాల గురించి. ప్రభాస్ గారు ఏదో భోజనాలు జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడిన అన్నారు. దానికి తప్పేం మాట్లాడలేదండి. మామూలుగా చిరంజీవి గారు కూడా వాళ్ళ తండ్రి గారికి కూడా జరిగినప్పుడు ఇలాగ మొగలతూళ్ళు భోజనాలు పెడితే బాగుంటది అని అనబోయే ఏదో రోటి మీద తీసుకుని కంగారు మాట తేడా మాట్లాడేశానండి. అది అంతకుంచి ఏం లేదండి. కాకపోతే ముందు చిరంజీవి గురించి పేరుపాలన దత్త తీసుకున్నారు ఇవన్నీ కూడా మాట్లాడేవండి. అవన్నీ తీసేసారండి. అవన్నీ తీసేసి కావాలని నన్ను ఎవరో టార్గెట్ చేసి కావాలని మంచి తీసేసి చెడిన ఒకటి తీసి నన్ను టార్గెట్ చేయాలని ఎవరో కావాలని రిస్క్ చేయడానికి ఇలా పెట్టారండి. చిరంజీవి గారు కూడా అలా మొగలు ఈ మధ్యకాలం మొగలు గురించి ఎక్కువ చెప్తున్నారండి. అది కూడా మాట చెప్పానండి వీడియోలోని. అది ఏం పెట్టలేదు. ఇది మాత్రం ప్రత్యేకించి పెట్టారండి. కావాలని టార్గెట్ చేశారండి. ఏ రకంగా చిరంజీవి పవన్ సందర్భంలో ఒక తప్పుగా మాట్లాడింది కాబట్టి క్షమించారని కోరుతున్నానండి.